సంగారెడ్డి జిల్లా పటాన్తిరు మండలం ఇస్నాపూర్ వడ్డేర కాలనీలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. భారీగా వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 50 మంది అనుమానితులను అదుపులో తీసుకున్నారు. నిషేధిత వస్తువులతో పాటు మద్యం సీసాలను పోలీసులు సీజ్ చేశారు. డీఎస్పీ సీతారాం నేతృత్వంలో కార్డెన్ సర్చ్ సాగింది. ముఖ్యంగా దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి కొంతమంది నేరస్తులు అక్కడ నేరం చేసి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈ ఏరియాలో వచ్చేసరికి మాకు ప్రాథమిక సమాచారం ఉంది. ఇదే కాకుండా గతంలో ఒక 2-3 నెలల నుంచి ఒక 3-4 నెలలు మాఫియా సంబంధించిన వ్యక్తుల్ని, ఇద్దరు కిడ్నాపర్స్ని, తర్వాత అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే కొంతమందిని వాళ్ళు పోలీసులు ఇచ్చిన సమాచారంతో మేము పట్టుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కార్డినేట్ సర్చ్ ఆపరేషన్ ఒక 8 మంది సిఐలు, 11 మంది ఎస్ఐలు, దాదాపు 185 మంది కానిస్టేబుల్స్ని మేము చేసాము.